తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయింది. ఒక రకంగా రేపు 17వ తేదీన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది చిలకలూరుపేటలో. ఎందుకంటే సిద్ధం ఫైనల్ సభ జరిగిపోతుంది కాబట్టి 10వ తేదీన ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి 17వ తేదీన చిలకలూరుపేటలో వీళ్ళు ఒక భారీ సభ పెడుతున్నారు. ఉమ్మడిగా టీడీపీ జనసేన కలిసి దాదాపు 10 లక్షల మంది వరకు జనాభా వస్తారు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జయహో బీసీ సభతో దద్దరిల్లిపోయింది. తమ ఉనికి గట్టిగానే చాటుకున్నాం, మంచి సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్న టైంలో మరొక సక్సెస్ సభ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇక ఎంతో టైం లేదు కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా 17వ తేదీ అంటే ఎన్నికల హడావుడి మంచి పీక్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అయితే టీడీపీ తన మేనిఫెస్టోని పూర్తిగా విడుదల చేయబోతోంది. అదే సభలో ఓపెన్గా అచ్చెన్నాయుడు గారికి క్లారిటీ ఇచ్చారు, దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు 17వ తేదీన అలాగే సూపర్ 6 పథకాలకు సంబంధించి పూర్తిగా వివరించడం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి అనేది ప్రజల్లో బలంగా తీసుకెళ్లబోతున్నారు ఆ రోజు నుంచి. అందుకే తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు కూడా భారీగా హాజరవుతారు. ఈ సభ అంతకుమించి సక్సెస్ అవుతుంది, దాదాపు 10 లక్షలు జనాభా హాజరవుతారు అనేది టీడీపీ జనసేనలు అంచనా వేసుకుంటున్నాయి. మరి ఆ సభ ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఏంటి, ఎటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, అప్పటికే వైసీపీ మేనిఫెస్టో అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇక ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సిన సమయం 17వ తేదీ తర్వాత. చూద్దాం ఎటువంటి ప్రకటనలు ఉంటాయి, ఎటువంటి వరాలు కురిపిస్తారు అనేది.